మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొత్త రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం జీవీఎంసీ 76వ వార్డ్ పరిధిలో స్వతంత్ర నగర్ ఉడా ఫేస్ 2 సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా పెన్షన్ కానుక పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగా 3వ విడత పెన్షన్ 2750 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ షాహిద్ బూకరి, వాలంటీర్లు కె ఉషా, టి సుజాత, పైడమ్మ, నిర్మల, వెంకటేష్, ఆదిలక్ష్మి, పార్వతి, గోపి, రామలక్ష్మి, సచివాలయ కన్వీనర్లు బాలాజీ, రమేష్, మురళి, పత్రిదేవి, లత, గాలి బాబురావు, గాలి పావని, ముమ్మడి వరపు నరసింహమూర్తి, పల్లం నరసింహరావు, అంజి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో సంక్రాంతి పండుగ ఉందో అది ముందుగా చేసుకోమని చెప్పి అక్షరంలో హామీల్లో భాగంగా అట్టడు పేద వర్గాలకు ఏదైతే 3000 రూపాయలు నుంచి చేస్తున్నానో ఆ పెన్షన్లో బాగా 4 సంవత్సరాలు 2050 రూపాయలు ఈ సంవత్సరం 2750 రూపాయలు చేయడం జరిగిందని చెప్పి అనౌన్స్ జరిగింది. ఆ పథకంలో భాగంగా అట్టడు పేద వర్గాలందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం మనకి మన గుడకోనలు వెళ్ళిపోయారు సుబ్బారు గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు సోదరులు సోదరులు బాబురావు గారికి, అలాగే పావని గారికి, వాలంటీర్స్కి, ఇక్కడ వచ్చేసిన సచివాలయం కన్వీనర్స్ మురళి గారు, బాలాజీ గారు, రమేష్ దేవి గారు, ఇంకా వాలంటీర్స్ సోదరి సోదరులు అందరూ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి జీవితాంగంలో ఆ భాగంగా ప్రతి ఒక్కరు కూడా పేదవారు పేదవారిలా కాదు దానికి ఏం చేయాలి అందరూ కూడా వాళ్ళకు ఉన్న ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి కాంగ్రెస్తో ఆర్థిక ఇబ్బంది రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా ఏది కూడా అభివృద్ధి సంక్షేమ జయంగా అభివృద్ధి జయంగా సంక్షేమ జయంగా సచివాలయ వ్యవస్థ పెట్టి అందరికి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ జాగ్రత్త దయచేసి గ్రహించాలి. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా చాలామంది చాలా కబుర్లు చెప్తారు. మీరు ఆలకించారు ఆడపిల్లలు చాలా మహిళా సోదరిమని కూడా చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఏదో ఆడపిల్లలకు కూడా చెప్పారు ఇస్తామని చెప్పి పసుపు కొట్టు అని చెప్పి రకరకాల మోసం చేశారు. ఒక ప్రపంచ దేశంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీల్లో బాగా ప్రతి ఒక్క హామీలు అమలు చేసిన ఘనత కూడా ఈరోజు ప్రపంచంలో 1వ స్థానంలో ఉన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో గాజువాక నియోజకవర్గంలో కూడా అభివృద్ధి చేయాలి ఎక్కడ సంక్షేమ పథకాలు ఎక్కడ ఉండకూడదు ఉద్దేశంతో అవన్నీ జరుగుతున్నాయి. ఈ పథకాల్లో ప్రతి ఒక్కరు కూడా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కూడా మీ ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తూ ఈ సంక్షేమ పథకాలు కూడా అవినీతి ఆస్కాశం లేకుండా పేదవారు పేదవారు డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వారికి ఏ రకమైన సమస్యలు లేకుండా సమస్యలు పరిష్కరించే దిశగా ఇప్పటికప్పుడు శాసనసభ్య గారికి అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ సమస్య పరిష్కార దిశగా చేసినందుకు వారికి ప్రత్యేక అభివృద్ధి 3000 చేస్తానని పెన్షన్ ఈ సంవత్సరం 250 పెంచేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందుగా ఇచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ 76 వార్డు ప్రెసిడెంట్ దొడ్డి రమణ గారికి ముందుగా కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మన వార్డుకి మొత్తం 17 పెన్షన్లు కొత్తగా వచ్చాయి, దానికి ముందుగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది 3వ తారీఖున మన సీఎం గారు లాంచ్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇప్పించడం జరుగుతుంది. అక్క, మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్ ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891012.